వీడొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపల్ కార్పొరేషన్లో 270 జీవోను అమలు చేయాలని మొత్తం కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొత్తం పార్టిసిపెంట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ఆయన ఈ జీవోను అమలు చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న 18 తారీఖుని గుంటూరులో కూడా ధర్నా చేసినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి అడిగాం ఏమైనా ఈ జీవో అమలు చేస్తాం దీని ఆపేది లేదని చెప్పి వాళ్ళు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. మరి వాళ్ళ రకంగా చెప్పడం వల్ల ఆ జీవో అమలు చేస్తే ఈ మొత్తం పార్టీ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వేలాది మంది కార్మికులు వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. ఇప్పటికే 1100 నుంచి 11000 జీతం దాంతోపాటు ఈఎస్ఐ పిఎఫ్ సెలవులు అనే హక్కు సాధించుకున్నారు. వాటికి భద్రత ఉండదు, వాళ్ళకి ఇచ్చే జీతాలకి భద్రత ఉండదు. కార్మికులకే కాదు, ఈ జీవో అమలు చేయటం వల్ల ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీ మీద ఈవేళ ఉన్న బడ్జెట్కి 2 రెట్లు పడతా ఉంది. మరి అంత బడ్జెట్ మళ్ళీ వాటి రికవర్ చేయాలంటే ప్రజల దగ్గర పనులు వేయాలి. ఈ జీవో అమలు చేయటం వల్ల కార్మికులు కాదు ప్రజలు కూడా నష్టం, ప్రజల మీద కూడా పెద్ద ఎత్తున పన్నుల భారం పడిపోతూ ఉంది. కాబట్టి ఈ జీవో అనేది అటు కార్మికులకి నష్టం, ఇటు ప్రజలకి నష్టం. కాబట్టి దీన్ని రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకోకపోతే ఎల్లుండి 26వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అట్లాగే ప్రజలు తెలిసే విధంగా కరపత్రాలు పంచుతాం, బ్యాడ్జీలు కూడా కార్మికులు జేబులు పెట్టుకుని మొత్తం ప్రజలకి ఈ యొక్క ప్రమాదం తెలియజేస్తారు. ఆ కార్యక్రమం ఉంటాం. అప్పటికే వారు ముందుకు రాకపోతే 3వ తారీఖుని ముట్టడి కార్యక్రమం చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం తన జీవనం రద్దు చేసుకోవద్దు, మాత్రం ఖచ్చితంగా నిరవధిక సమ్మెకి వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం. ఆ సమ్మె చేయటం వల్ల పారిశుద్ధ్యం దెబ్బతిని నగరాలన్నీ కూడా కుళ్ళుగంపు కొడితే ప్రజలకు జరిగే అశాంతికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అధికారులకి చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది.